నాయకుడంటే ప్రజలతో నడుస్తూ వారి బాగోగులు ఆరాధిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ వారికి అండగా ఉండాలి. జనాలకు ఏదైనా సమస్య వస్తే మా నాయకుడు ఉన్నాడు, మాకేం కష్టం వచ్చినా ఆదుకుంటాడు అనే ధైర్యం కలిగించాలి. అప్పుడే అతడు సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. ఇక సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విషయంలో ఈ మాటలే అక్షర సత్యమయ్యాయి. నిత్యం ప్రజల సంక్షేమం గురించి ఆయన ఆలోచిస్తాడు. మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం నిత్యం పరితపించే మంత్రి జగదీష్ రెడ్డి తమ కుల వృత్తిని వదలకుండా ఫుట్పాత్పై చెప్పులు కుట్టేవారి కష్టాలను చూసి చలించిపోయాడు. కాన్వాయ్లో వెళ్తున్న క్రమంలో నిత్యం ఫుట్పాత్పై చెప్పులు కుట్టే చర్మకారుల వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ పడుతున్న ఇబ్బందులను గమనించాడు. సూర్యాపేట పట్టణంలో చెప్పులు కుట్టేవారి వివరాలతో పాటు వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సాయంత్రం తీసుకోపోతారు ఇంటికి, మన కొద్దిగా తెచ్చి ఆడ పెట్టుకుంటారు. అట్లా మోడల్ మోడల్ మంచి మంచి ఆటోలు ఆటోలు కాంప్లికేట్ చేసేస్తున్నాం. ఉన్న కూడా వచ్చారు సార్, ముందుగా కూడా చూసారు. ఇక్కడ మీరే చేస్తున్నారా చిన్నోడు? అక్కడ చిన్న